మధ్యానికి బానిసై రోజు చిత్రహింసలు పెడుతున్న కొడుకును కన్న తండ్రి కడతీర్చాడు క్షణికావేశంలో గొడ్డలితో నరికి చంపాడు తండ్రి ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో జరిగింది సముద్రలింగాపూర్ గ్రామానికి చెందిన కుంట సాయిలకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు కుంట రమేష్ మధ్యానికి బానిసై ఏ పని చేయకుండా తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు శనివారం ఉదయం కూడా ఇంట్లో గొడవ చేస్తుండటంతో విసుగెత్తి సహనం కోల్పోయిన తండ్రి సాయిలు ఇంట్లోని గొడ్డలితో నరికాడు దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు మార్టం నిమిత్తం సిరిసిల్లా హాస్పిటల్కి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తండ్రి సాయిల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు